అనే ఒక ఫీలింగ్ ఉండే. సో దట్ ఈస్ ద రీజన్ ఐమ్ గోయింగ్ టు గోవా. బాగా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్. హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. మోస్ట్లీ అడిగితే ఒక 2-3 టైమ్స్ షీ ఆస్క్ మీ ఐ కుడ్ సే. అలా అనుకుంటున్నారు, అస్సలు అడగదు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఎస్ మోహిత్, నేను గోవాకి వెళ్తున్నా. హౌ ఆర్ యు ఫీలింగ్? వెరీ హ్యాపీ. లాలీ లాలో దగా దగా. ధరణి ప్రియా. సో ఏంటి, మొన్ననే వియత్నాం ట్రిప్ అయింది, మళ్ళీ ఏంటి ప్యాకింగ్ అంటారా? సో ఐఎమ్ ట్రావెలింగ్ టు గోవా. గోవాకి ఎందుకు ట్రావెల్ చేస్తున్నా అనేది వీడియో ఎండ్కి చెప్తాను నేను, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు ట్రావెల్. అండ్ బిఫోర్ దాట్ విల్ ప్యాక్ మై క్లోత్స్ అనమాట. సో నేను కొన్ని అంటే యాక్చువల్లీ వెళ్ళేది ఎవరెవరు అంటే నేను అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనుశ్రీ. సో మేమిద్దరం కలిసి రాధకు నీవేరా ప్రాణం అనే సీరియల్లో తను చేస్తుంది అనమాట. సో మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాము. షీ జస్ట్ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ ఫ్రమ్ ఆల్ ది షూట్స్. అండ్ నా దగ్గర కూడా ఒక పర్టిక్యులర్ రీజన్ ఉండే దాట్ వై ఐ నీడ్ టు ట్రావెల్ అనేది. నైస్ ఫ్రాక్ కదా, మా బొటిక్లోనే కుట్టించాను. సో ఐ హ్యావ్ వన్ రీజన్ వై ఐఎమ్ ట్రావెలింగ్. డోర్ కొడుతుంది నా బిడ్డ అనుకుంటా. సో నేను లాస్ట్ టైం చెప్పాను కదా మీకు హౌ యూ షుడ్ ప్యాక్. సో ఐమ్ టేకింగ్ ఫ్యూ ఫ్రాక్స్ అలాంగ్ విత్ మీ అండ్ దిస్ ఈస్ అనదర్ వన్. నా బొటిక్లో కుట్టించాను. సో బేసికలీ మా కెమెరామ్యాన్ చూసి భయపడింది. ఎన్ని రోజుల తర్వాత వచ్చింది వీడు. సో ఈరోజు 16th కదా, సో వీఆర్ ట్రావెలింగ్ ఆన్ 16th అండ్ విల్ బి బ్యాక్ ఆన్ 21st. సో ఇట్ ఈస్ అ బిగ్ ట్రిప్ అనమాట. సో దేనికి ఎందుకు అనేది నేను మీకు యాజ్ ఐ సెడ్ ఎండ్లో రివీల్ చేస్తా. వై ఐఎమ్ ట్రావెలింగ్, వాట్ ఈస్ ద మేజర్ రీజన్ బిహైండ్ మై గోవా ట్రిప్. సో విల్ డూ ఇట్ ఫాస్ట్ ప్యాకింగ్ అనేది, బికాస్ నాకు కూడా టైం లేదు, ఫ్లైట్కి టైం అవుతుంది. నేను ఎప్పుడంతే లాస్ట్ మూమెంట్లో హడావిడి చేస్తూ ఉంటా. దాని యాక్చువల్లీ ఇంకొక ఫ్రాక్ ఉండాలి. ఆ ఫ్రాక్ పైన బొటీక్లో ఉంది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నేను నిన్న మా మాస్టర్కి మెజర్మెంట్స్ కోసం ఈ రెండు ఫ్రాక్స్ కుట్టడానికని ఇచ్చిన, ఆయన పైననే పెట్టుకున్నాడు, కిందికి తీసుకురాలి. చికి హాయ్ ఫ్రెండ్స్, అక్కడేనా? సే హాయ్, సే హాయ్ మమ్మ. నేను వెళ్ళేది ఎన్ని రోజులకి? ఈరోజు ఏంటి, ఫ్రైడే కదా. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే వాపస్ వస్తా. 5 రోజులు. ఈరోజు అసలు క్యాలిక్యులేటర్ లేదు. ఎన్ని పట్టలు తీసుకోబోతున్నా? అటు కాదు, వెనక మాల బ్యాక్ సైడ్ చిరకపోతే. నాకు ఇట్లా యాక్చువల్లీ లూజ్ షర్ట్స్ వేసుకోవడం అంటే ఇష్టము. అయితే నేనేమనుకున్నా అంటే ఎక్సెల్ తీసుకుంటే నేను ఇప్పుడు ట్రిప్ కోసం వాడతా, దాని తర్వాత మా ఆయన వాడుకుంటాడులే అనుకున్నా. కానీ ఇది ఇట్లుంది. సో మా ఆయన ఏమన్నాడంటే ఇది లూజ్ షర్ట్స్ అంట, ఇవి లెంత్ ఎక్కువ ఉండవంట. సో ఇదైనా ఒక మాదిరిగా బాగానే ఉంది, కానీ ఇదైతే మరీ దారుణంగా ఉంది. ఇంకో లోటా లోటా. సో ఐ డోంట్ నో, ఇవైతే పక్కన పెడతాం. ఇఫ్ హీ సేస్ ఏం కాదు వేసుకుందాం మేనేజ్ అయిపోతుంది అంటే. అండ్ యా, నేను మేజర్ థింగ్ చెప్పడం మర్చిపోయా. అండ్ టుడే అమోదా ఈజ్ నాట్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ మీ. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్, బికాస్ చెప్పాను కదా ఐ హ్యావ్ అ రీజన్ టు ట్రావెల్ అండ్ ఐల్ బి రివీలింగ్ దట్ రీజన్ ఇన్ సమ్ టైమ్. అమోదా వదిలిపెట్టి ఫస్ట్ ట్రిప్ రా బాబోయ్. అంటే ట్రిప్ ఫస్ట్, బికాస్ ఐ డూ, నేను ఈ మధ్య జెమినీ టీవీకి ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఐ ట్రావెల్డ్ రాజమండ్రి, భీమవరం, సూర్యాపేట, ఇవన్నీ స్ట్రెచ్ ఆఫ్ 3 డేస్ షూట్ ఉండే నాకు బ్యాక్ టు బ్యాక్. బట్ అట్ దాట్ మూమెంట్ ఐ లెఫ్ట్ అమోదా. అమోదా వాళ్ళ డాడీతో పాటు ఉండే అండ్ ఐ వెంట్ ఫర్ షూట్స్. బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏమంటారు, కొత్త. అంటే ఎస్, ఆబ్వియస్లీ ఫ్రెండ్తో వెళ్తున్నాను అంటే ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ సమ్ ఫన్. దట్ ఈస్ ద
ద థింగ్ బట్ ఫన్ తో పాటు ఐ హ్యావ్ సమ్ పర్సనల్ రీజన్స్ టు ట్రావెల్ అండ్ ఇది కూడా మా బొటిక్ లో పుట్టించింది ఐ జస్ట్ లవ్ దిస్ షర్ట్ సుష్మా అక్క నన్ను లాస్ట్ టైమే అడిగింది అరే ఈ డ్రెస్ చాలా బాగుంటుంది కదా నీకు అండ్ నాకు కూడా చాలా నచ్చింది అని సుష్మా అక్క వెరీ సూన్ విల్ వర్క్ ఆన్ దిస్ అది అమ్మోద కొంచెం కొంచెం ఉదయ్ని గుర్తుపట్టడం స్టార్ట్ చేసింది ఇంకొద్దిసేపట్లో ఉదయ్ పాకెట్ లో నుంచి చాక్లెట్స్ తీయగాని తీసుకురాలేదా అంటే ఇంకొకటి ఏంటంటే నాది అనోది రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ఇట్ రీచ్డ్ 10 మిలియన్ అనమాట దట్ ఈస్ నాకు కూడా ఫస్ట్ టైం అనుకుంటా బికాస్ మోహిత నమోదాది ఒక రీల్ ఉంటుంది దట్ వాస్ అ గుడ్ రీచ్ బట్ దెన్ అది క్రాస్ అయిందా లేదా అనేది ఐ డిడ్ంట్ చెక్ సో మేమేమనుకున్నామంటే ఇద్దరం కలర్ డిఫరెన్స్ అయినా సరే సేమ్ శారీ కట్టుకొని కొన్ని రీల్స్ చేద్దాం అనుకున్నాము బట్ దట్ డిడ్ంట్ వర్క్ సో అందుకనే నేనైతే ఇది ఒక శారీ తీసుకొని వెళ్తున్నా అండ్ ఎస్ అగైన్ దిస్ ఈస్ ఫ్రమ్ మై బుటీక్ ఏ చాకీ తే నాకు ఇయ్యి నువ్వు చాక్లెట్ వాడు విండు వాడు విండండి అండ్ ఫ్యూ సెట్ ఆఫ్ నైట్ వేర్ అమ్మా నో చాకీ రాని నో ఎల్లే గోవాకి ఇంత అవసరమా అనిపిస్తుంది చెప్పమ్మా ఏంది నీ లొల్లి చెప్పు ఏంది అది చాకీయా నో రాని ప్లీజ్ ప్లీజ్ ఎంత సంతోషమో కాయ కాతి ఏదో చాక్లెటా కస కాతి ఓకే మ్యామ్ సర్ది చాలా నాకు ఒక పిచ్చి తెలుసా ముక్కు ముక్కు కారుతుంది అంటే ఆ ముక్కు ఎప్పుడెప్పుడు క్లీన్ చేద్దామా అని ఉంటుంది కారకపోయినా సరే ఆ వెట్ డ్రై ఏది ఉండద్దు ముక్కులో జస్ట్ గివ్ మీ అ మూమెంట్ సో ఇవి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ సో కాల్డ్ వెళ్తుంది గోవా కాబట్టి ఫుల్ ఆఫ్ సన్స్క్రీన్ అండ్ ఇది ఎస్పీఎఫ్ ఫేస్కి పెట్టుకున్న సన్స్క్రీన్ టింటెడ్ అనమాట నాకు ఇంకొక పార్సల్ కూడా వచ్చింది నేను యాక్చువల్లీ ఈ పార్సల్ ఒకవేళ రాకపోతే కష్టం అనుకున్నా బట్ వచ్చేసింది అంటే జనాలు నెయిల్స్ పెట్టించుకొని ఎలా ఉంటారో నాకు అర్థం కాదు నిన్న నైట్ నేను చేయించుకున్నా ఇవి ఎంత ఇరిటేషన్ అవుతుంది అంటే అంత ఇరిటేషన్ అవుతుంది నేను ఐ మీన్ ఇట్లా నెయిల్స్ ఎప్పుడు పెట్టించుకోలేదు సో దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ ఇందులో సన్ స్క్రీన్ వచ్చింది ఇదేంటి అబ్బా ఏదో ఫ్రీ ఇచ్చిందంటే ఇంత బుడ్డిగా ఫ్రీ ఇస్తే సో బయటికి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు అప్లై లాట్ ఆఫ్ సన్స్క్రీన్ కాబట్టి సన్స్క్రీన్స్ ఆర్ విత్ మీ అండ్ ఇందులో అవే ఉన్నాయి సన్స్క్రీన్ బాడీ సన్స్క్రీన్ ఉంది మాయిశ్చరైజర్ ఉంది రోల్ ఆన్ ఉంది హెడ్ ఏక్ వస్తే పెట్టుకోవడానికి టైగర్ బామ్ ఉంది అండ్ నెయిల్స్ చేసుకున్నాను కదా కొంచెం పసుపు అంటే కొంచెమైనా టర్మరిక్ ఉన్న ఫుడ్ ఏదైనా తిన్నానికి ఇవన్నీ పసుపు పసుపు అయిపోతాయి కారం ఉప్పు ఏదన్నా సరే సో అవి తీసుకోవడానికి ఒక నెయిల్ రిమూవర్ అసలు ఏంది ఇది నేను వెళ్తుంది గోవాకా లేకుంటే మళ్ళీ ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ పట్టదేమో కదా పెద్ద సూట్ కేసు తీయాలా ఏమైంది అట్లా రాసేసింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ మిస్ యూ చికెన్ తులపం పైదే దీవు ముక్కు పొడుగు పెట్టుకుంటాను సో ఎస్ ప్యాకింగ్ అయితే అయిపోయింది నాకు పర్టికులర్గా ప్యాకింగ్ మళ్ళీ చూపించాలి అని అనిపించలేదు సో వియత్నాం నేను జనరలీ పాపకి ఫీడింగ్ 2 ఇయర్స్ దాకా ఇద్దాము అని అనుకున్నాను
అండ్ మేజర్ గా ఏముందంటే వియత్నం వెళ్తున్నాం, అక్కడ మళ్ళీ ఫుడ్ సెట్ అవ్వదు, సో ఎలాగో పాలుంటాయి కదా, ఐ కెన్ ఫీడ్ హర్ ఎక్కడైనా సరే అని అనుకున్నాం. బట్ నౌ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ మీ, సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు స్టాప్ ఫీడింగ్. దట్ ఈస్ సో టఫ్. నేను లిటరలీ కొన్ని రాత్రులు అమోదా నేర్పించా. నేను హాల్లో పడుకుంటుండే, అమోదా యూస్ టు స్లీప్ ఇన్ ద రూమ్. చాలా మందికి అందులో ఏముంది అని అనిపిస్తుంది, కానీ ఆ ఒక చాలా క్లోజ్గా ఐ సీ అమోదా కదా ఎవ్రీడే, సో నౌ ఐఎమ్ గోన్ మిస్ దాట్. సో మేజర్ రీజన్ గోవాకి వెళ్తుంది. నేను నా తరఫు నుంచి రీజన్ ఏంటి అంటే అమోదా పాలు బంద్ చేయాలి. సో నాకు డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే, నువ్వు ఇంకా ఫీడ్ చేస్తే నువ్వే వీక్ అయిపోతావు. సో నువ్వు వీక్ అయిపోతే ఇప్పుడు ఫుడ్ అని కాదు, నువ్వు ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఫుడ్ మానేసినా సరే నీ బోన్స్లో ఉన్న కాల్షియం నుంచి దట్ విల్ టేక్ మిల్క్ అనమాట. సో దానివల్ల నీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, నడుము నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది, నీ బోన్స్ వీక్ అయిపోతాయి. సో యూ హ్యావ్ టు స్టాప్, అసలు 2 ఇయర్స్ ఇవ్వడమే ఎక్కువ అని నాకు గైనకాలజిస్ట్ నాకు చెప్పింది అనమాట. ఇట్ ఈస్ జస్ట్ సి, చాలామంది ఉన్నారు దే స్టిల్ గివ్, బట్ ఏంటంటే పీడియాట్రిషియన్ ఏమంటారంటే పిల్లలకి 2 ఇయర్స్ ఇవ్వాలి అంటారు, ఎందుకంటే వాళ్ళు పిల్లల డాక్టర్ కాబట్టి. ఒక గైనిక్ ఆడవాళ్ళ డాక్టర్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ పేషెంట్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. సో అది టుడే మార్నింగ్ వాజ్ ద లాస్ట్ డే ఐ ఫీడెడ్ అమోదా, అండ్ దట్ విల్ బి హోప్ఫుల్లీ ద లాస్ట్ వన్. ఐ మిస్ యూ చిక్కు, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మన్. సో అది స్టాప్ చేయడానికి నేను మా ఆయన చాలా కష్టపడ్డాము, బట్ నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. స్టాప్ చేయాలంటే మీరు ఒక 1 వీక్ మీ మమ్మీ వాళ్ళ ఇంటికి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని అన్నారు. అండ్ యాజ్ ఐ హ్యావ్ మై ఓన్ బిజినెస్ కదా, సో అందుకనే నేను ఎక్కడికి వెళ్ళలేకపోతుండే. బట్ లక్కీలీ అను నేను ఇద్దరం కలిసి బయటికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడిక్కడనే ఉంటే నా మనసు గుంజుతుంది, అండ్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు హర్. సో దట్ ఈస్ నాట్ ద థింగ్ కదా, మనం ఫిక్స్ చేసుకున్నాము దట్ ఐ షుడ్ స్టాప్ ఫీడింగ్ అని. ఒకవేళ అంటే ఫీడింగ్ స్టాప్ చేస్తేనే నేను ఫర్దర్గా వేరే షూట్స్కి కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను అనే ఒక ఫీలింగ్ ఉండే. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు గోవా. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అండ్ ఎస్ ఐఎమ్ గోనా మిస్ అమోదా ఫర్ 5 నైట్స్, 16th నైట్, 17th నైట్, 18th నైట్, 19th నైట్ అండ్ 20th నైట్. సో డాక్టర్ నాకేం చెప్పారంటే ఒక 1 వీక్ వరకు మీరు దూరంగా ఉంటేనే ఇట్ విల్ స్టాప్, అదర్వైజ్ అది కష్టము అని అన్నారు. అండ్ లెట్ మీ టాక్ టు మై డియర్ హస్బెండ్. అవి ఇవి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డెంట్ ట్రై పాలు ఆపేద్దామని, ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్. బట్ నేను హాల్లో పడుకున్నప్పుడు అమోదా ఆ ఏడుపులు చూసి నేను రప్పున రూమ్ లోకి వెళ్ళిపోతున్నా. మలేషియా అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేకుండా పంపించాలని, బట్ స్టిల్ హీ వెంట్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్ర ఉన్నదారా? ఎందుకు వెళ్తాడండి, నాకంటే ఒక రీజన్ ఉంది. ఇంట్లోనే ఇంత ఫ్రీడమ్ ఉంది, ఇంకేం కావాలి? నేను ఏడి పంపించడం లేదు, మీకు పెద్ద ప్లాన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఏప్రిల్ 14th మోహిత్ బర్త్డే ఉంది, సో ఐఎమ్ నాట్ గోనా సెండ్ హిమ్ అట్ ఎనీ కాస్ట్ టు గెట్ దట్. ది మార్క్ మీ రక్లో. సో ఓకే, మా ఫైట్స్ పుట్టింగ్ ఆర్ ఫైట్స్ అసైడ్. సో కానీ అమోదా గోనా హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. మోస్ట్లీ అడిగితే ఒక 2-3 టైమ్స్ షీ ఆస్క్ మీ ఐ కుడ్ సే, అలా అనుకుంటున్నాను అసలు అడగదు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేను
గోవాకి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అమ్మోద నాకు కాల్ వచ్చింది అండ్ అమ్మోద నేను ఆ కాల్ ది కూడా ఎదర్ ఐ మేక్ ఇట్ అ షార్ట్ ఆర్ ఎల్స్ ఒక వ్లాగే తీస్తా అక్కడ అప్పుడు చూపిస్తా అంటే టాకింగ్ టు మై బేబీ అని ఒక 5 మినిట్స్ వ్లాగ్ తీస్తా నేను దాని తర్వాత చూడండి ఎట్లా చేస్తుందో అమ్మోద ఐ మీన్ ఎవ్రీడే ఫోన్ కాల్ నేను ఒక వ్లాగ్ లో పెడతా అండ్ షీల్ డెఫినెట్లీ సే ఐ దా ఐ దా వంటి అసా కసమంటి ఐ సో అది అండ్ ఎస్ మోహిత్ నేను గోవాకి వెళ్తున్నా హౌ ఆర్ యూ ఫీలింగ్ వెరీ హ్యాపీ మిస్ అవ్వా మిస్ అవుతారు ఎవరన్నా పిల్లలు వేరే ఇంటికి వెళ్తారు వేరే ఊరికి వెళ్తే వేరే వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్తే తల్లిగారి ఇంటికి నేను వెళ్ళకపోతున్నాను తల్లిగారి ఇంటికి ఎలాగో పోతలేదు కాబట్టి గోవా పంపిస్తున్నా పైసలు పైసలు లేవు కానీ యూపీఐ వాడుకో అబ్బా ఏదో ఫోన్ వదిలిపెట్టి ఉండేటట్టే బాత్రూమ్ కి పోయినా సరే ఫోన్ పట్టుకోబోతారు ఎవరైనా ఎవరి గురించి నీకు ఎందుకు అయ్యా ఆ ఎవరి గురించి నీకు ఎందుకు ఓ పెద్ద సరే వెళ్తున్నావు జాగ్రత్త మిస్ కాకు నన్ను అక్కడ వెళ్ళినా కూడా నువ్వు ఏం చేస్తున్నావు అస్సలు నన్ను మిస్ కాదు ఎందుకు నువ్వు డిన్నర్స్ వెళ్తావా వ్యాలంటైన్స్ డే కి అట్లీస్ట్ డిన్నర్ వెళ్తా నీకు ఎందుకు నువ్వు గోవాలో ఎంజాయ్ చేయి నా గురించి ఎందుకు ఇక్కడ అంతే ఈ వైఫ్స్ అట్లనే ఉంటారు తెలుసా ఎక్కడ వెళ్ళినా సరే మళ్ళీ హస్బెండ్ మీద అనేది ధ్యాస ఉంటది పిల్లల మీద మిమ్మల్ని అయితే నేను ఎక్కడికి పంపిస్తలేను సార్ మీరు ఏదో పెద్ద పెద్ద ఆశలు పెట్టుకో నేను పంపియా ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ అసలు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిందే ఈ మనిషి హోటల్ బుక్ చేసిందే ఈ మనిషి కూడా అలానే చేయాలి ఇగో ఈ ఫ్లైట్ టికెట్స్ ఈ రోజు వెళ్ళిపో నువ్వు నీ గ్యాంగ్ తో వెళ్ళు నేను పంపిస్తా మా గ్యాంగ్ తో నీ గ్యాంగ్ కాదు అది ఓవర్ యాక్టింగ్ చేయకు నా గ్యాంగ్ లో బాయ్స్ లేదు మేము ఓన్లీ గర్ల్స్ గ్యాంగ్ వెళ్తున్నాం మీరు బాయ్స్ గ్యాంగ్ వెళ్ళండి బయట బ్యాంకాక్ వెళ్ళండి ఎవరు వద్దన్నారు ఆడవాళ్ళు మొగోళ్ళు కలిసి పోతా అంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము మేము ఒప్పుకోము వాట్ యు సే అంతే కదా అబ్బా ఇతనా ఏది ఎందుకు సెన్స్లెస్ ఎందుకు తిడతారు ఇట్స్ గర్ల్స్ నో నో బోల్దే మా ఆయన 13th ఎంత అంటుండే ఏప్రిల్ లో నేను వెళ్ళాను చెప్తాను నాకు చెప్పుడు కొత్తనా ఎట్లా పంపిస్తా అనుకుంటున్నా నీకు ఇంకా కొన్ని రోజులు పాలిస్తా నేను ఏంది సడన్ ఏం చెప్పు ముందు చెప్పకుండా సడన్ గా వచ్చి 13th 15th నేను వెళ్తాను ఓవర్ యాక్టింగ్ చేయకు నేను అసలు ఒప్పుకోను ఫోన్ ఎత్తలేదు పాపా పాపా మొన్న చెప్పినట్టు బర్త్డేకి వెళ్తాను సో ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా నేను అప్పుడు వెళ్తా అనుకున్నాను ఎందుకు వెళ్ళనిస్తా నేను పిచ్చా నీకేమన్నా నేను వెళ్ళనియా ఒకవేళ నా గోవాకి వెళ్ళే ప్రాబ్లం అంటే అవసరం లేదు నేను వెళ్ళాలి ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే అది ఆ ప్లాన్ చేయని కాదు కదా ఏ ప్లాన్ నేను వెళ్ళే ప్లాన్ నేను చేంజ్ చేస్తా కదా నేను చేస్తా పిచ్చా పిచ్చా అర్థమైంది అత్తాయా పాప ఏమో నే అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు ఈయన హలో హలో సరదా కాదు సీరియస్ నాకు ఇప్పుడే చెప్పిండు నువ్వు ఇప్పుడు వెళ్ళు నేను 13, 14, 15 ఎంత అంట ఏప్రిల్ లా ఏప్రిల్ 14th కి బర్త్డే ఉంది అట్లా ఎట్లా వెళ్తాడు ఓవర్ యాక్టింగ్ కాకపోతే నాకు నేను నీకు చెప్పిన గుర్తుందా ముందు ఆయన ఎంత అంటున్నాడు నేను వద్దన్నా అని అయితే దాని తర్వాత డిస్కషన్ రాలే ఇంకా నేను వెళ్ళడానే అనుకున్నా ఇప్పుడు నువ్వు అప్పుడు వెళ్ళి నేను ఇప్పుడు వెళ్తే నాకు హోటల్ బుక్ అయిపోయింది ఫ్లైట్స్ కూడా బుక్ అయిపోయినాయి అని అనుకున్నా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి ఏంది బయలుదేరి వచ్చేది ఆయన మళ్ళీ వెళ్తా అంటున్నా అగో చూసినావా నువ్వు అక్కడ
పోయినాక కూడా నా గురించే నా ఊరికే ఫోన్లు చేసి అసలు ట్రిప్కి వెళ్తుంది నేనా లేకుంటే నేను వెళ్తున్నాను ఈయన ఇంట్లో ట్రిప్ చేసుకుంటున్నాను అర్థమవుతలే నువ్వు వెళ్ళు వెళ్ళినాక కూడా ఊరికే ఫోన్ చేసి తిన్నవా తాగినవా అని అడగకు నా గురించి పట్టించుకోకు అంటా నేను ఎక్కడికన్నా వెళ్తా నేను బయటికి కూడా వెళ్తా అది నా ఇష్టం నువ్వు అక్కడ పోయినాక కూడా నా గురించి ఎందుకు ఆలోచిస్తావు ఇట్లా మాట్లాడుతున్నాడే డౌట్ రాదా నాకు అంటే డౌట్ ఇన్ ద సెన్స్ ఏచి అట్లా అంటలేనే డౌట్ అంటే ఆ డౌట్ కాదు అంటే నేను లేకున్నా సరే ఆయన ఫుల్ హ్యాపీగా ఉంటాడు అవసరమే లేదు నేను ఎప్పుడెప్పుడు వెళ్తున్నా అని వెయిట్ చేస్తున్నాడంతా ఎవరైనా మాట్లాడతా నానే అట్లా నువ్వేంది ఆయనకు సపోర్ట్ చేస్తావు నువ్వు నా ఫ్రెండ్ ఆయన ఫ్రెండా నీ ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తారా నా విషయం నేను తెలియదు ఏ లేచి చూసుకున్నాక వద్దు నాన్నలో నో నో బాబా నో మీరు వెళ్ళండి ఫస్ట్ తర్వాత సంగతి తర్వాత ఏప్రిల్ ఇంకా 2 నెలలు ఉంది టైం మాట్లాడి ఫోన్ చేస్తావు 5 నిమిషాల్లో చేస్తానే హలో ఒకవేళ నేను రాకుంటే ఏంటి పరిస్థితి నేను చెప్తా మోస్ట్లీ కొంచెం సీరియస్ అయినా ఏమోనే నా ఇద్దరికి గొడవ నేను అదే చెప్తున్నా కదా నేను ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసిన ప్యాకింగ్ అయిపోయింది దాని తర్వాత జస్ట్ ఇట్లానే బ్లాగ్లో నా మోహిత్ చెప్తున్నాడు నువ్వు వెళ్ళు నువ్వు ఎంజాయ్ చేయి నా గురించి ఎందుకు అది ఇదని మాట్లాడి నువ్వు ఇప్పుడు వెళ్ళు నేను 13th, 14th, 15th వెళ్తా ఆల్రెడీ ఫ్లైట్ ఉంటుపోయిపోయినా అంటే నాన్న నీ బర్త్డే 14th పెట్టుకొని నేను ఎందుకు పంపిస్తాను నిన్ను అని అన్నా అయితే నువ్వు అక్కడ నుంచి కన్వర్సేషన్ స్టార్ట్ అయిపోయింది నువ్వు బ్లాగ్ బంద్ చేసి నేను కాల్ చేసి నీకు చెప్తా బాగుంది కదా ప్రాంక్ సో వాట్ విల్ డూ ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా అండ్ ఫాలో మీ ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 12:15 బట్ 12:30కి అట్లా విల్ గో టు అనుశ్రీస్ హౌస్ అండ్ విల్ సీ హౌ డస్ షీ రియాక్ట్ ఓకే బాయ్ వెళ్ళు తర్వాత చూద్దాం ఏప్రిల్ సంగతి ఏప్రిల్లో చూద్దాం సరే నేను కాల్ చేస్తా ఆగండి ఒక 10 మినిట్స్ అక్కడ వెళ్తే అక్కడ గురించే ఉండవు అదే ఆమె బయట ఉంది ఒక్క నిమిషం అమ్మోదా మొన్న ఏం చేసింది నిన్న ఏం చేసింది తెలుసా ఇక్కడ గ్రిల్ ఉంటది కదా ఆ గ్రిల్ ఎక్కేసింది అందుకే అమ్మోదాని బయటికి పంపించొద్దు నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ ఇప్పుడు ఓకే ప్లాన్స్ ఏప్రిల్ లో కూడా ప్లాన్ ఫిక్స్ సిద్ధమా శరణమా కణమా అందుకే న్యూస్ చూడాలి ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నాయి దానికోసం సిద్ధమా అని అడుగుతా సరే బ్యాగ్ వేసుకోగా పవర్ బ్యాంక్ లేలే పవర్ బ్యాంక్ కామ్ కర్రావు వెళ్ళాలని లేదా అలా అనుకో నా పోలీస్ పంపాలి సీరియస్ కర్రా యా మజాక్ కర్రా సమజ్ మే క్యా సీరియస్ కర్రా నేను సీరియస్ హూ డామ్ సీరియస్ ఏందమ్మోదా ఎవడన్నా ఇట్లా చేస్తాడా అమ్మోదా ఏ మేము బాగున్నాయి అబ్బా ఇది అనగానే వెళ్ళిపోతుంది ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను నేను అమ్మోదాకి డ్రెస్ వేసుకుంటావా అక్క సి టేక్ అ వెట్ వైప్ ఇవి బాగుంటాయి పిల్లల స్కెచెస్ అంటే నార్మల్ స్కెచ్ తోని ఇట్లా పోదు బట్ దీంతో పోతుంది సో అది
చలో ఓకే, నాది మా ఆయన డిస్కషన్ మనం తర్వాత ఏప్రిల్లో చేసుకుందాము. అండ్ ప్రస్తుతానికి అయితే అనుశ్రీకి అయితే కాల్ చేసి నేను రావట్లేదు అని చెప్పాను, బట్ హౌ షీ రియాక్ట్స్ అనేది మనం ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అసలు ఇదంతా ప్లాన్ ఉదయది మీదేనా? అయితే ఇదంతా ప్లాన్ రవిక్రమ్ గారిది పెట్టేశారు, కానీ చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు అనుశ్రీ గారు? దాని గురించి అడగ అసలు అప్పటి వరకు అలా కళ్ళల్లో ఉంచుకుంటున్నా తిడతాడని. ఇంకో వచ్చా వైపుకింది. అవునా, తిడుతుండేనా? ఎందుకు ఇచ్చారు ఎందుకు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఫస్ట్ ఫస్ట్ అనుకోకుండా సో మాది ఫస్ట్ ట్రిప్ అన్నమాట. వీఆర్ జస్ట్ టేకింగ్ అ బ్రేక్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో అట్లా నేను మా ఆయన నుంచి నా బిడ్డ నుంచి బ్రేక్ తీసుకుంటుంది, ఇది కాక నుంచి బ్రేక్, అంటే నేను కాకాను పిలుస్తా, కాక నుంచి బ్రేక్ తీసుకుంటుంది. సో అది అన్నమాట ఫైనలీ వి ఆర్ ట్రావెలింగ్ టు గోవా. సో అక్కడ ఎంత ఫన్ చేస్తాము ఏంటి అనేది ఐ డెఫినెట్లీ అప్డేట్ యూ. అక్కడ కూడా మంచి మంచి బ్లాగ్స్, అంటే ఆబ్వియస్లీ గోవాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు బ్లాగులు తీస్తారు అండ్ అదంతా పోస్ట్ చేస్తూ ఉంటారు. బట్ హౌ వీ గోనా ఎంజాయ్ దేర్, ఎన్ని రీల్స్ చేస్తాము అనేది నేను మీ అందరికి అప్డేట్ చేస్తాను. ఓకేనా? అంటిల్ దెన్ దిస్ ఇస్ బై అండ్ అను సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.